సిబిఎన్ జగన్ ని సైకో అంటాడు. ఆ సంగతి అటుంచితే తానే ఒక సైకో సిక్కో అని తెలుసుకోలేకపోతున్నాడు. అవతలి వాళ్ళ వైపు ఒక వేలు చూపిస్తే నాలుగు వేళ్ళు నీ వైపు చూపిస్తాయని 40 ఇయర్స్ ఇండస్ట్రీ తెలుసుకోలేకపోవటం అదృష్టపరంగా దురదృష్టం. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో సిక్కో అనే పదానికి అర్థం మెంటలీ డిస్టర్బ్డ్ ఎగోటోమేనియాక్ సఫరింగ్ ఫ్రమ్ కంపల్సివ్ లయింగ్ డిజార్డర్ మిక్స్డ్ విత్ డెల్యూజన్స్ అండ్ మల్టీప్లైడ్ బై హలూసినేషన్స్. ఇప్పుడు ఆ సైకో సిక్కో కథ వినండి. అప్పుడెప్పుడో ఆంధ్రదేశంలో ఉండేవాడొకడు కాంగ్రెస్ పార్టీలో, సొంత మామతో ఛాలెంజ్ అన్నాడు కానీ ఎన్నికల్లో ఓడిపోయాడు. చిత్తుల మారి నక్కలు బెగిరే తెలివే తన సొంతం, అందుకే అనుకున్నాడు మామను చెయ్యాలని అంతం. సిబిఎన్ మామ కళ్ళు పట్టే జన్ దూకే జన్ సైకిల్ పార్టీలోకి, సిబిఎన్ పొగలా వచ్చి కమ్మే జన్ దింపే జన్ మామని గోటీలోకి. అప్పుడెప్పుడో ఆంధ్రదేశంలో ఉండేవాడొకడు కాంగ్రెస్ పార్టీలో, సొంత మామతో ఛాలెంజ్ అన్నాడు కానీ ఎన్నికల్లో ఓడిపోయాడు. కన్నేసి దొంగల్లే ఉన్నాడు, రైట్ టైం కోసం వెయిటింగ్ చేశాడు. ఔరంగజేబల్లే కుట్రే పన్నాడు, మామకి వెన్ను పోటేసి పార్టీనే దొబ్బాడు. మామ ఇంటికే కన్నం వేసిన దొంగే ఆ సిబిఎన్, కానీ బావలు అందరూ తనకి అన్నారు బాంచన్. సిబిఎన్ షకునికి గ్రాండ్ సన్, మీడియాని పెట్టగల్లే వాడేశాడు. సిబిఎన్ దించాడంటూ ఆహెవెన్ ఏబిఎన్ లో రాతలు రాయించాడు. సిబిఎన్ సైకో సిక్కో, సైకో సిక్కో సిక్కో సైకో. సిబిఎన్ సైకో సిక్కో, సిక్కో 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 సైకో. అలా అతను పదవి కోసం తాను చంపేసిన మామ ఫోటోని అడ్డం పెట్టుకునే ఇల్లో మీడియా సాయంతో జనాన్ని మోసం చేస్తూ గడిపేశాడు. కానీ పాపం పండాక కర్మ సిద్ధాంతం లాగి లెంపకాయ కొట్టింది. అది ఎలాగో వినండి. పేరుకి ఎదిగిన కొడుకే ఉన్నాడు కానీ ఏం లాభం, పప్పు సొత్తే అయ్యాడు. బలమైన నాయకుడు ఎదురొచ్చి నిలిచాడు, తట్టుకోలేక బాబు బెమ్మెలెత్తాడు. ఏ వయస్సులో మామకి ఏడుపు తెప్పించాడు సిబిఎన్, అదే వయస్సులో కర్మే పండి ఉతికి ఆరేసెన్. సిబిఎన్ పొందాడెంతో ఫ్రస్ట్రేషన్, అసెంబ్లీకి గుడ్ బై చెప్పేశాడు. సిబిఎన్ అయ్యాడెంతో పరేషాన్, గుక్క పెట్టి గట్టిగా ఏడ్చేశాడు. సిబిఎన్ సైకో సిక్కో, సైకో సిక్కో సిక్కో సైకో.